నీ ముంగట కాబోయే ఎమ్మెల్యే ఉన్నది అసెంబ్లీ దొక్కే పేద పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఆడబిడ్డ ఉన్నది నువ్వు ఆమెకి ఏమన్నా ప్రశ్నించి ముంగట నుండి ఇప్పుడు ప్రశ్నించు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి 2023 లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 2022 లో నోటిఫికేషన్ చేసిండు అంటే ఎలక్షన్స్ వస్తే గానీ మేము గుర్తుకు రామా విద్యార్థులం అనేది మనం చాలా కష్టపడి చదువుకుంటున్నాం మనల్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాడు నేను ఇస్తా జాబే కాదు ఇక్కడ రోడ్లే ఇస్తా ఇల్లు కట్టి ఇస్తా ఏంది ఇస్తానని ఇప్పిస్తా మాట తప్పుడు కాదు మాట తప్పుడు కేసీఆర్ తాత వేస్తాడు ఈ బర్రెలక కాదు ఒకటే చెప్తున్నమ్మా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ అని ఆపండి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక జాబ్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేస్తా ఖచ్చితంగా ఒక జాబ్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేసి ఈ ఇయర్ లో ఎన్ని జాబ్స్ అయితే ఖాళీ ఉన్నాయో ఆ జాబ్స్ అన్ని అదే ఇయర్ లో ఫుల్ఫిల్ చేసేలా నేను చేస్తాను ఇంకా ఏంటి అంటే హాస్పిటల్ అసలు కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక పెద్ద హాస్పిటల్ అనేది లేదన్నమాట కొల్లాపూర్ లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మిస్తా ఇంకా అది చెప్పి ఇది చెప్పి నేను ఓట్లు అడుగుతున్నాను అనకండి ఒక్కసారి నన్ను గెలిపించండి కొల్లాపూర్ చరిత్రనే మార్చేస్తా అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా ఒక్కసారి నన్ను నమ్మి ఓట్లేయండి నేను మీ ఇంటి ఆడపిల్లగా నన్ను నమ్మి ఓట్లేయండి అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా ఇప్పుడు మాట ఇస్తున్న మాట తప్పిందని కాదు మళ్ళీ వచ్చినప్పుడు అక్క నువ్వు చెప్పింది నిలబెట్టుకున్నావని నేను అనడానికంటే ముందు మీరే అనేలా నేను చేస్తా నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు ఏం లేవు ఫస్ట్ నేను నామినేషన్ వేసినప్పుడు నీకు ఏం లేదు నువ్వు ఏం వంచుతావు అని అన్నారు నేను పైసలు వంచా మంచిని మాత్రమే వంచుతా ఇప్పుడు మన ఓటు ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నాడంటే ఇప్పుడు మన ఓటు ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నాడంటే మన ఒక 1000 రూపాయల మీద వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తున్నారు ఓట్లేసిన మన బతుకులు రోడ్డు మీద ఉన్నాయి మన ఓట్లు ఎప్పించుకొని గెలిపించుకున్న వాళ్ళకు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ల బిల్డింగ్ల మీద బిల్డింగ్ ఉన్నాయి అవునా కాదా ఒక అక్క మనం చీర కొంటే ఎంత కొంటామమ్మా నేను వేసుకునే డ్రెస్ 150 రూపాయలు నేను గట్టిగా పండగ కొంటే 1000 రూపాయల కంటే ఎక్కువ కొన్నా కానీ ఒక అక్క కట్టుకున్న చీర 1000 కోట్లు అంట అది బంగారంతోనే ఎప్పించుకున్నదంట అంటే మన బతుకులు బజర్పాలు చేసింది ఆమె బంగారంతోనే ఊరేగుతుంది ఇది కరెక్టేనా ఒక్కసారి ఆలోచించండి అమ్మా ఒక్కసారి ఆలోచించి ఓటేయండి ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా నిలబడలేదు ఫస్ట్ టైం నిలబడ్డ అమ్మాయిని నేను
నన్ను మీ ఇంటి ఆడపిల్లగా భావించి ఓటేసి ఒక్కసారి గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా అభివృద్ధి అంటేనే కొల్లాపూర్ కొల్లాపూర్ అంటేనే అభివృద్ధి అనేలా నేను నిరూపిస్తా इपरकंटे चाल मंदिर तक का मो केसीआर तात नोट ना पेर वाबासा बिजील कर्वाले अंट तातक अर्थे कर्डोदी भारत देश मोटे सौंड अदेटोलसा हईलैटे तातक निद्रवर्त रात्रिपूट इंदिराबाबू बर्रेल की अटुंड आगेट लेदरा बाबू भारत देश मतलट बेदरी आलोचिंचండమ్మా ప్రతి ఒక్కరికొకటే మాట చెప్తున్నా ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో నిలబడ్డే ఒకే ఒక్క అమ్మాయిని నేను కాబట్టి నా నోటేసి గెలిపించండి మీ అమూల్యమైన ఓటు నా కేసి గెలిపించండి నేను మాట తప్పే రకం కాదు ఇంతకు ముందు నా మానిఫెస్టోలో 10 అంశాలు మాత్రమే ఉండేవి ప్రతి ఒక్క ఊరు తెలుగు ప్రతి ఒక్క ఊరు తిరుగుతుంటే కొత్త కొత్త సమస్యలు బయటికి వస్తున్నాయి चूडी ओटेस्तारा मरी ओटेसे वालंता चुट्टालु चाला मंदी अच्छो ऊरको अच्छे इप्पटिवरकु विधंगा इंत डेवलपमेंट जरगले अंटे एम्मेल्ये सार वाळ्ळनि अडगट्लेदा मा ऊरिकि इदि लेदु अदि लेदनि अडगरा అడగరా మీరు అడగాల్సిన హక్కు మనకుందా బా అడగాలి ఎందుకు మనకు ఓటు హక్కు ఉంది కాబట్టి మనం ఓటేస్తున్నప్పుడు మనం అడగాలి మనకు కావాల్సిందే ఇయ్యకపోతే మనం కొట్లాడాలి అంటే ఓట్లేసేటప్పుడు మాత్రమే మనం గుర్తుకొసమా ఒకసారి ఆలోచించండి అన్న ఓకే ఎమ్మెల్యే 20 సంవత్సరాలు ఏలింది ఇక్కడ అవునా కాదా చెప్పండి ఏం డెవలప్‌మెంట్ చేసిండు అనేది ఒక్కసారి ఊహలకు ఎలి ఆలోచించండి చేరేదు ఒక్కసారి ఆలోచించండి ఏం డెవలప్‌మెంట్ జరిగిందనేది అసలు ఈ కోడేరు నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి కోడేరు మండలం చాలా పెద్దది మీటింగ్ కి రండక్క 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 అని రోజు కాల్స్ వస్తున్నాయి అసలు ఇంత పెద్ద మండలం అసలు ఇది పెద్ద మండలం లెక్కలే చిన్న విలేజ్ లెక్కుంది అసలు ఈ డెవలప్‌మెంట్ అసలు ఇక్కడ డెవలప్‌మెంట్ అనేదే లేదు ఒకటే చెప్తున్నామ్మా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినా నాతో పాటు మీరు కూడా పోరాడతారా ఆడబిడ్డ ఉన్నది ప్రశ్న ఇప్పుడు ప్రశ్న చెప్పనే నేను ఇంత జాబ్ ఇయాలి మనకు
అక్కను గెలుపించుకుందాం మనం ఇస్తావా అక్క జాబ్ అంట అర్థం చేస్తా జాబ్ వచ్చే వరకు పై డిగ్రీలు చదువుకొని తాగుబోతలయ్యండు నిజంగానే పదాల పండు వంటుంటారు వాళ్ళు పని చేసుకొని చేత కాదు ఇంటికి ఒక జాబ్ ఇస్తేనే అక్కకు ఓటు ఇక్కడ ఇంటికి జాబ్ ఇస్తేనే నీకు ఓటు అంట ను దా మాటకి ను ఏమీ చెప్పగలుగుతున్నా సమాధానం నేను పోరాటం చేస్తా నాకు కూడా జాబ్ రాలేదమ్మా నానెత్తిన చేయి పెట్టి ఆల బిడ్డకు జాబ్ ఇచ్చుకున్నాడు నాలాంటి బిడ్డలు ఒక నిమిషం అన్న నాలాంటి లక్షల మంది నెత్తిన చేయి పెట్టి ఆల కొడుకుకు కుర్చీల మీద కుర్చీలు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వేర్చిండు వాళ్ళ బిడ్డకు ఏడా ముంబైలోనే ఢిల్లీలోనో పెద్ద ఖలీఫా బుర్జా కట్టుకున్నాడంట నిరుద్యోగులు పైకి రావాలా డిగ్రీలు బిఏలు పీజీలు చేసి రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి వాళ్ళ బతుకులు మారాలంటే దయచేసి తెలంగాణ రాష్ట్రం మారది తెలంగాణ రాష్ట్రం అస్సలు మారది ఎందుకంటే యువతి ముందుకు వస్తారా లేకపోతే కాబట్టి దయచేస్తున్నారు ఎంతో మంది ఎమ్మెల్యేలను మీరు ఓటేసి గెలిపించుకున్నారు కానీ ఎందుకంటే ఎవరో వస్తారు ఏమో చేస్తారు మా బతుకులు బాగుపడతారు చెప్పి మీరు ఓటు గెలిచింది ఓటేసి గెలిపించుకున్నా వాళ్ళక్కడే మనం ఇక్కడ సమస్య ఉంది మనకి ఏదైనా చెప్పి ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే పోదు ఒక చోట ఎప్పుడురా ఎల్లుండిరా నిలబడరా అవుతారా సమస్య తీర్చరా మన సమస్య తీర్చరా ఈరోజు భాయి ఎందుకంటే వాళ్ళకి ఏం అలవాటు అంటే చుట్టు తిప్పుకోవడం నిజమాగా మరి ఇంకా మా బతుకులు మారుతాయి పిల్లలారా తండ్రులారా తల్లారా మీకు చేతులకి తోడిస్తున్నా మీ పిల్లల భవిష్యత్ మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి నువ్వు ప్రార్థనక పగలనక ఎండనక వాననక